అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు హరిప్రియ రియల్ ఎస్టేట్. ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసరికి చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అండి. 100% క్లియర్ డీటెయిల్తో మీకు బ్యాంక్ లోన్తో వస్తున్న హౌస్ అన్నమాట. ఈస్ట్ ఫేజింగ్లో ఉన్న హౌసు, చాలా సూపర్ లొకేషన్లో ఉన్న హౌస్. మనం ఫ్రంట్ ఎలివేషన్ చూస్తున్నాం, చూడవచ్చు చాలా సూపర్గా అయితే ఉంది. ఫేజింగ్ వచ్చేసరికి మనకి హౌస్ యొక్క ఫేజింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేజ్ అండి. ఫేజింగ్లో వచ్చేసరికి మనకి 30 ft సీసీ రోడ్ అయితే అవైలబుల్ ఉంది, అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. ఈ హౌస్ యొక్క టోటల్ డీటెయిల్స్ వచ్చేసరికి 150 square yards కట్టిన హౌస్ అండి ఇది. లొకేషన్ పరంగా వచ్చేసరికి చాలా మంచి లొకేషన్లో ఉంది, పిర్జాదిగూడలోని పరతపురుకు వెళ్ళే రోడ్లో ఉందన్నమాట. మనకి ఎగ్జాక్ట్గా మెయిన్ రోడ్కి జస్ట్ మనకు ఒక 300 meters దూరంలో ఉంటుంది. చాలా చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అండి. ఈ హౌస్ యొక్క ఓనర్ నెంబరు అలాగే గూగుల్ పే లొకేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా ఓనర్తో డీల్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పటివరకు ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి ఎన్నో మా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే కింద కనబడుతున్న రెడ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మీరు మేమేం ప్రాపర్టీ పోస్ట్ చేసినా సరే ఫస్ట్ చూడొచ్చు అనమాట. ఈ హౌస్కి వచ్చేసరికి మనకి బోర్వెల్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, అలాగే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది. 100% క్లియర్ టైటిల్తో ఉన్న హౌస్ అండి. 100% వాస్తు ప్రకారం అయితే హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనమాట. మనం చూడొచ్చు మెయిన్ గేట్ నుంచి మనం లోపలికి ఎంటర్ అవ్వగానే స్పేసియస్ పార్కింగ్ ఉంది, అలాగే ఇది మెయిన్ డోర్ చూడొచ్చు. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి టీవీ యూనిట్ కనబడుతుంటుంది, ఫ్లోరింగ్ వచ్చేసరికి వైట్ మార్బుల్స్ యూజ్ చేశారు, అలాగే వెంటిలేషన్ కోసం వచ్చేసరికి మనకి రైట్ సైడ్ విండో కూడా కనబడుతుంది, సీలింగ్ వచ్చేసరికి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు మనకి కనబడుతుంది వచ్చేసరికి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా చూడొచ్చు, విండో కూడా ఉంది, అక్కడ మనకి హ్యాండ్ వాష్ సింక్ స్పేస్ కూడా వదిలిపెట్టడం జరిగిందనమాట. సీలింగ్ చూసుకోవచ్చు, ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే లెఫ్ట్ సైడ్ తిరిగితే మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగితే మనకి పూజా రూమ్, కిచెన్ రూమ్ కనబడుతూ ఉంటుందన్నమాట. 2 BHK హౌస్ అండి. 2 bedrooms, హాలు, కిచెన్, డైనింగ్ రూమ్, దాంతోపాటుగా పూజా రూమ్ ఇవ్వడం జరిగిందనమాట. 100% క్లియర్ టైటిల్తో వస్తున్న ప్రాపర్టీ అండి. ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసరికి 76 lakhs చెప్పడం జరుగుతుంది. జస్ట్ మీరు 20 lakhs పే చేస్తే రిమైనింగ్ అమౌంట్ అనేది మనం లోన్ త్రూ పే చేసుకోవచ్చు అనమాట, ఈఎంఐ రూపంలో పే చేసుకోవచ్చు అనమాట. ఇది కిచెన్ ఏరియా అండి, చాలా స్పేసెస్గా అయితే ఇవ్వడం జరిగింది, అలాగే బ్యాక్ సైడ్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. మనకి డైరెక్ట్గా మనం మెయిన్ గేట్ నుంచి కూడా కిచెన్ ఏరియాకి ఎంటర్ అవ్వచ్చు, సపరేట్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది, టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట, చూడొచ్చు మీరు. అలాగే వెంటిలేషన్ కోసం మనకి ఇక్కడ విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. కబోర్డ్స్ చెప్పించుకోవచ్చు, మనకి ర్యాష్ కూడా వదిలిపెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి మనం రైట్ మూవ్ అయితే ఇక్కడ పూజా స్పేస్ ఉంటుందండి, పూజా రూమ్ ఉంటుంది, సపరేట్ డోర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. పూజా రూమ్కి టైల్స్ అయితే యూజ్ చేశారు, అలాగే స్మాల్ విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. చాలా స్పేసియస్గా అయితే పూజా రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. హౌస్ యొక్క విషయానికి వస్తే 150 square yards ఉన్న ల్యాండ్లో కట్టడం జరిగింది. ఈస్ట్ ఫేజింగ్లో ఉన్న హౌసు, సైజ్ విషయానికి వస్తే 27x50 అనమాట. టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి మనకి 1250 SFT అండి. గ్రౌండ్ వాటర్ వచ్చేసరికి మనకి 450 feet డెప్త్లో వాటర్ పడడం జరిగింది. ఎల్ఆర్ఎస్ అయితే ఫుల్ పేసేసారు, 100% క్లియర్ టైటిల్తో, మున్సిపల్ పర్మిషన్తో వస్తున్న హౌస్ అనమాట. ఇది మీకు ఆల్మోస్ట్ 70% లోన్ కింద వస్తుందన్నమాట. 2 BHK హౌస్ అండి. మనం చూస్తుంది వచ్చేసరికి ఫస్ట్ బెడ్రూమ్, ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకోవచ్చు. గల్లీ సైడ్ కూడా డోర్ ఇవ్వడం జరిగింది. దీనికి డోర్స్ చూడొచ్చు, చాలా స్టైలిష్గా ల్యావిష్గా ఉన్నాయి. అలాగే ఫ్లోరింగ్ చూసుకోవచ్చు, వైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట, క్లియర్గా చూసుకోవచ్చు మీరు. ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేశారు, అలాగే మనకి స్టోరేజ్ కోసం ర్యాక్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి ఉప్పల్కి దగ్గరలోని పిర్జాదిగూడలో ఉంటుందండి. పిర్జాదిగూడలోని మన పర్వతపూర్కి వెళ్ళే రూట్లో ఉంటుంది. మెయిన్ రోడ్కి వచ్చేసరికి మనకి 300 meters దూరంలో ఉంటుంది అనమాట. బస్ స్టాప్ వచ్చేసరికి 300 meters దూరంలో ఉంటుంది ఈ హౌసు. బ్యాక్ సైడ్ కూడా మనకి ఒక సపరేట్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది, ఇండియన్ స్టైల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. 100% క్లియర్ టైటిల్తో మీకు 100% వాస్తు ప్రకారం అయితే హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. చూడొచ్చు మనకి చుట్టూతా గల్లీ కూడా వదిలిపెట్టేశారు. ఇది మనకి అవుట్ సైడ్ వాష్రూమ్ అండి, ఇండియన్ స్టైల్లో ప్రొవైడ్ చేశారు, టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మనకి చాలా స్పేసియస్గా అయితే ఉంది రూమ్ కూడా చూడొచ్చు, సపరేట్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ మూవ్ అయితే ఇది ఒక బాత్రూమ్ అనమాట, ఇది లోపల ఉన్న బాత్రూమ్, అది కామన్ వాష్రూమ్. అది టైల్స్ అయితే యూజ్ చేశారు, అలాగే దాంతోపాటు ఇది కూడా ఇండియన్ స్టైల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్ని కనెక్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట, క్లియర్ చూడొచ్చు మీరు. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ మూవ్ అయితే మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు, చాలా స్పేసియస్గా అయితే ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి విండో కోసం, వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేయడం జరిగింది, అలాగే సీలింగ్, ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. స్టోరేజ్ కోసం మనకి ర్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది.
రైట్ సైడ్ మూవ్ అయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. చాలా స్పేసియస్ వాష్రూమ్ అండి. ఇక్కడ మనకి స్టోరేజ్ కోసం ర్యాక్స్ కూడా ఎన్నో క్లియర్ గా చూసుకోవచ్చు మనం. 150 గజాల హౌస్ అండి. జస్ట్ మనకి 76 లాక్స్ లో వస్తుంది. 25 లాక్స్ మీరు పే చేసుకుంటే రిమైనింగ్ అమౌంట్ అనేది మన లోన్ త్రూ అయితే ఈజీ ఈఎంఐ కదా మనం ఈఎంఐ లో కట్టుకోవచ్చు అనమాట. ఇది టోటల్ అటాచ్డ్ వాష్రూమ్, టైల్స్ అయితే యూజ్ చేశారు, అలాగే అన్ని కనెక్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్ గా ఇవ్వడం జరిగింది. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని క్లియర్ గా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ నుంచి మనం బయటికి మూవ్ ఇక్కడ చూడొచ్చు. పైన స్పేస్ కూడా వదిలిపెట్టేశారు. ఏదైతే మనకి రేర్లీ యూజ్డ్ మెటీరియల్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇది వ్యూ అండి, మనం లోపల నుంచి చూస్తే వ్యూ అనమాట. ఇది ఏదైతే మనకి హాల్, డైనింగ్ రూమ్ క్లియర్ గా చూడొచ్చు, కిచెన్, అలాగే మనకి పూజా రూమ్ కూడా కనబడుతుంటుంది. ఈ హౌస్ కి సంబంధించిన ఓనర్ నెంబరు దాంతో పాటుగా గూగుల్ పే లొకేషన్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు అయితే డైరెక్ట్ గా ఓనర్ తో డీల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వాష్ ఏరియా వస్తుందండి. ఇక్కడ ఇక్కడ మనకి ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్ గా ఉండే చూడొచ్చు. అలాగే గల్లీ కూడా మనకి చుట్టూత గల్లీ వదిలిపెట్టేశారు. వాస్తు ప్రకారం అయితే హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్ అండి. 100% క్లియర్ టైటిల్ తో మనకి అన్ని పర్మిషన్స్ తో వస్తున్న హౌస్, జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ హౌస్ అనమాట. మనకి ప్రజాది కూడా మున్సిపాలిటీ కిందకు వస్తుంది హౌస్. అలాగే మనకి ఎలక్ట్రిక్ మీటర్ కూడా ఉంది. అన్ని పర్మిషన్స్ రెడీ టు ఆక్యుపై హౌస్ అనమాట ఇది. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే రాబోయే కాలంలో మనకి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ చాలా మంచి ప్రాపర్టీస్ వస్తున్నాయి. ఈ స్టెప్స్ చూసుకోవచ్చు, మనకి స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ అయితే ఏర్పాటు చేశారు, అలాగే వైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. టోటల్ టెరెస్ వ్యూ చూపించి ఈ వీడియో ఎంత క్లోజ్ చేస్తాను. ఈ ఎండింగ్లో, ఈ కార్డ్స్ యొక్క ఎండింగ్లో, మనకి ఈ వీడియో యొక్క ఎండింగ్లో కార్డ్ రూపంలో అయితే ఇంకో ఇల్లు ఇస్తానండి మీకు. జస్ట్ ఒక చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్, తక్కువ ధరకు వస్తున్న హౌస్ అనమాట. ఆ ఇల్లుని కూడా మీకు నచ్చితే ఒకసారి చూడొచ్చు. దాని ఉన్న నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది, దానికి కింద డిస్క్రిప్షన్లో ఉందనమాట. చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్ అనమాట అది. అలాగే ఇది చూడొచ్చు, మనం టోటల్ టెరెస్లో ఉన్నామండి. టెరెస్లో మనకి పిల్లర్స్ వేసేసి వదిలిపెట్టేశారు. G+1 పర్మిషన్, ఫస్ట్ ఫ్లోర్ పర్మిషన్ తీసుకొని మనం కన్స్ట్రక్ట్ కూడా చేసుకోవచ్చు. అలాగే వాటర్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మనం చూడొచ్చు. అలాగే లొకేషన్ పరంగా చూపిస్తానండి, ఇక్కడ నుంచి టెరెస్ చూపిస్తాను. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అండి. చుట్టూతో మనకి హౌసెసే కనబడుతుంటాయి. అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది మనకి మొబిలిటీ అనేది ఈజీగా ఉంటుంది ఇక్కడ నుంచి, బస్ స్టాప్ కానీ. అలాగే మెట్రో వచ్చేసరికి మనకి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఉప్పల్ మెట్రో. చాలా చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అండి ఇది. ఇది మన ఫేజింగ్లో ఉన్న రోడ్ అనమాట, చూడొచ్చు క్లియర్గా. ఈ రోడ్ నుంచి మనం 300 మీటర్స్కి వెళ్తే డైరెక్ట్గా మనకి మెయిన్ రోడ్కు కలుపుతాం అనమాట ఇక్కడ నుంచి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.